చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ ఏకలపక్షం ఆధ్వర్యంలో నల్లబాజీలతో నిరసన తెలిపారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఉద్యమంలో భాగంగా స్థానిక గాంధీ చౌరస్తా నుండి అంగడి బజార్ అంబేద్కర్ చౌరస్తా వరకు జేఏసీ ఏకలపక్షం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ఎలాంటి అర్హతలు కానీ ప్రతిపాదనలు కానీ లేనటువంటి ప్రాంతాలను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్గా ప్రకటించారని, అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని, లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. అసలు పనికిరాని కాడ రెవెన్యూ డివిజన్లు చేస్తుర్రు, మండలాలు చేస్తుర్రు, చేర్యాల్లో ఉన్న అధికార పార్టీ వాళ్లకు అసలు దీని గురించి రెవెన్యూ డివిజన్ గురించి ఆలోచన లేదనేది కూడా మేము చెప్తా ఉన్నాం. సీపీఎంగా మేము అన్ని రాజకీయ పక్షాలతోటి సంయుక్తంగా, విద్యార్థి సంఘాలతోటి సంయుక్తంగా మేము నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నిరసన ర్యాలీ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మేము 2 సంవత్సరాల నుంచి రెవెన్యూ డివిజన్ కావాలని ఉద్యమాలు చేస్తూ ఉన్నాము, రోడ్డు ఎక్కినాము. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధికార పార్టీ వాళ్ళు నిద్రపోతున్నారు. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే మాకు ఇవాళ చేర్యాల రెవెన్యూ డివిజన్ రావడం లేదు. మొన్న జోగిపేట అయింది, నిన్న వేములవాడ అయింది, రేపు రామాయంపేట కూడా అవుతుంది కావచ్చు. ఎందుకోసం అంటే ఇవాళనే పద్మాదేవన రెడ్డి పోయి కూడా సీఎం గారితో కలవడం జరిగింది. కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ డివిజన్లో అన్ని హక్కులు ఉన్నప్పటికీ కూడా చేర్యాల మండలాన్ని డివిజన్గా ప్రకటించలేకపోతా ఉన్నారు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకుల దౌర్జన్యమా లేకుంటే మన దౌర్భాగ్యమా మనకు అర్థం కావటం లేదు. నిజంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని రోజులు మేము జేఏసీ తరఫున అన్ని పార్టీలను కలిపి ఉద్యమాలు చేస్తున్నాం. నిజంగా రేపు కనుక టీఆర్ఎస్ అధికార పార్టీ మాకు ఉద్యమంలో పాల్గొనకపోతే వాళ్ళ ఇంటి మీదకి పోయి మేము ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు మాతో పాటు మాకు రేపటి నుండి ఉద్యమంలో పాల్గొనాలని నిజంగా మేము ఉద్యమం తరఫున వాళ్ళని అర్థిస్తూ ఉన్నాం. అన్ని అర్హతలు కలిగినటువంటి చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని, మరియు చేర్యాల మద్దూరు కొమురవెల్లి నూతనంగా ఏర్పడేటువంటి దూల్మిట్ట మండలాన్ని కలిపి చేర్యాలను రెవెన్యూ డివిజన్గా చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ, గత సంవత్సర కాలంగా ఈరోజు రెవెన్యూ జేఏసీ మరియు అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో 261 నియోజకవర్గంగా ఉన్నటువంటి చేర్యాల ఈరోజు 3 ముక్కలు చేసి డివిజన్ పరంగా విద్యుత్కు హుస్నాబాదు, మరియు అగ్రికల్చర్ పరంగా మరియు సిద్దిపేట రెవెన్యూ డివిజన్ ఇట్లా 3 ముక్కలు చేసి చిందరవందరగా